మొత్తం మీద డ్రాగన్ దారికి వచ్చింది. మనం మొట్టమొదటి నుండి చెప్పుకుంటూ వచ్చాం, డోక్లాం వివాదం విషయంలో భారత్ ఎంత నిబద్ధతతో, ఎంత ధైర్యంగా, ఎంత సహనంతో, ఎంత సమన్వయంతో వ్యవహరిస్తుందో అదే మనకి శ్రీరామ రక్ష, చైనాకి గొడ్డలి పెట్టు అనేది. కానీ అంతర్జాతీయ మీడియా కావచ్చు, లేకపోతే భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం గొప్పతనం అని, ఫ్యాషన్ అని ఫీల్ అయ్యేటువంటి రాజకీయ పక్షాలు, లేకపోతే దేశభక్తి అంటే దేశాన్ని తిట్టడం అని గొప్పగా భావించేటువంటి మేధావులు మాత్రం ఒక విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. మనకి సంబంధం లేనటువంటి దేశానికి రక్షణ కోసం మనకి సంబంధం లేనటువంటి వాళ్ళతో, అది కూడా శక్తివంతులతో వివాదం ఎందుకు లాంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అది ఇంకొక వైపున చైనా యుద్ధం చేస్తే కనుక అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, భారత్ తట్టుకోలేదు, మన దగ్గర ఉన్నటువంటి ఆయుధ వ్యవస్థ చిన్నది, మన దగ్గర ఉన్నటువంటి సైన్యం చిన్నది, ఊరికినే ప్రగల్భాలు పలుకుతున్నారు, యుద్ధోన్మాదంతో వ్యవహరిస్తున్నారు లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళకి గొడ్డలి పెట్టు లాంటి సంకేతం ఈ రోజున స్పష్టంగా కనిపించింది. చైనా ఈ రోజున మనం మొట్టమొదటి నుండి చెప్పుకున్నాం, యుద్ధం చేసే ధైర్యం చైనాకి లేదు, చైనానే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశానికి యుద్ధం చేసే ధైర్యం లేదు. ఎందుకంటే అభివృద్ధి దిశగా అన్ని దేశాలు పరుగులు పెడుతున్నాయి. ఒకటి వేగం ఉండొచ్చు, ఒకటి స్లో ఉండొచ్చు, ఒకటి సమన్వయంతో ఉండొచ్చు, బట్ ఎవరికి వాళ్ళు, ప్రజలు ఎవరూ కూడా యుద్ధోన్మాదంతో వ్యవహరించట్లేదు, ప్రజలు యుద్ధాలు కోరుకోవట్లేదు. రెండవది ఆర్థిక ప్రగతి అన్నటువంటిది ఈ రోజున దేశాలన్నిటికీ ముఖ్యం. ఒక లగ్జరియస్ లైఫ్ వైపుకి పబ్లిక్ అందరూ పరుగులు పెడుతున్నటువంటి వేళ మళ్ళీ పాతరాతి యుగం లాంటి వ్యవహారాల వైపుకి వెళ్ళాలని ప్రజలు కూడా కోరుకోవట్లేదు. తమ పాలకులు కూడా బాధ్యతాయుతంగా అదే సమయంలో ధైర్యంగా నికార్సుగా నిలబడాలని కోరుకుంటున్నారు. అట్లాంటి సిచ్యుయేషన్లో చైనాకి ఆర్థిక వ్యవస్థ కీలకం, చైనా తయారు చేసేటువంటి పనికి మాలనియా లేకపోతే తక్కువ ధరతో తక్కువ నాణ్యతతో ఉండేటువంటి వస్తువులు ఏదన్నది పక్కన పెడితే ఆయా వస్తువుల్ని అత్యధికంగా కొనుగోలు చేసేటువంటి మార్కెట్ భారత్. అట్లాంటి భారత్ లాంటి దేశంతో యుద్ధం చేసి భారత్ ఆంక్షలు విధిస్తే లేకపోతే ఇక్కడ అమ్మడానికి వీలు లేని పరిస్థితి వస్తే అత్యధికంగా నష్టపోయేటువంటిది ఆ దేశమే. ఇంకొక వైపున యుద్ధానికే దిగితే కనుక వాళ్ళు నాలుగేస్తే కనీసం మనం ఒకటన్నా వేయకుండా ఉండం కదా బాంబులు. అదే పరిస్థితి వస్తే కనుక ఆటోమేటిక్గా యుద్ధంలో వెనక్కిపోయేటువంటిది. ఎందుకంటే భారత సైన్యం ఏమాత్రం ఆయుధ సంపత్తి లేనటువంటి రోజుల్లోనే చైనాని రెండోసారి 62 తర్వాత జరిగినటువంటి యుద్ధంలో రెండోసారి మనం నిలవరించి వెనక్కి పంపించాం. సిక్కిం ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తే, అంటే మన సైన్యం గెరిల్లా యుద్ధ వ్యూహాల్లో అద్భుతమైనటువంటిది. ఇంకొకటి పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శించడంతో పాటు అంకిత భావంతో దేశభక్తితో ఉండేటువంటి సైన్యం, ప్రాణాలకి తెగించి పోరాడేటటువంటి సైన్యం. అట్లాంటి సైన్యం ఉన్న దాని జోలికి ఎవడూ కూడా వెళ్ళరు. అట్లాంటి సైన్యం ఉన్నటువంటి భారతదేశం మీదకి దండయాత్రలు చేస్తామంటూ గ్లోబల్ మీడియాలు లేకపోతే గోబెల్స్ మీడియాల ద్వారా చేసినటువంటి ప్రచారాలన్నీ హుష్కాకి అయిపోయినాయి. డోక్లాం నుండి వెనక్కి తనంతటా తానుగా వెళ్లాల్సి వచ్చింది. చివరికి డోక్లాం లాంటి వివాదాలు మరొకసారి వద్దు, మరొకసారి పంచశీల విధానాన్ని పాటిద్దాం, గతంలో మనం అనుకున్నటువంటి విధంగానే ఎవరం వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు సృష్టించుకోవద్దని చైనానే ఒప్పుకుని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ కీలకమైనటువంటిది పాలకులు అనేవాళ్ళు ధైర్యంగా సమన్వయంతో ఎవరికి భయపడకుండా ఉంటే జరిగేటువంటి పరిణామం ఏంటన్నది. గతంలో మనం చూసాం చైనా భూభాగాన్ని, భారత భూభాగాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను, దాదాపుగా 3000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఆక్రమించుకుంటే ఆ సమయంలో అవన్నీ రాళ్ళు రప్పలు, దేనికి పనికిరావు లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి వదిలేసినటువంటిది నాటి ప్రభుత్వం. ఇంకొక వైపున బార్డర్స్లో వాళ్ళు ఒక పక్కన రోడ్లు వేసుకుంటూ మనం రోడ్డు వేయడం ప్రారంభించినప్పుడల్లా ఏదో ఒక రకమైనటువంటి అభ్యంతరాలు లేవనెత్తితే దానికి భయపడిపోయి వెనక్కి తగ్గినటువంటిది నాటి ప్రభుత్వాలు. ఈ రోజున మన రోడ్లు మనం వేసుకుంటున్నాం, వాళ్ళని మనకి వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి భూమిలో రోడ్లు లేకుండా ఆపగలిగాం. చివరికి దౌత్యపరంగా మనం నెగ్గాం, రెండవది సైనిక పరంగా కూడా మన సత్తా ఏంటో చూపించగలిగాం. చైనా లాంటి దుందుడుకు దేశాన్ని పగ్గాలు వేసినటువంటి ప్రభుత్వంగా, పగ్గాలు వేసినటువంటి దేశంగా భారత్ నిరూపించుకు చూపించింది, సక్సెస్ అయింది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.